సీఎం జగన్ ప్యారిస్ పర్యటనపై సిబిఐ అభ్యంతరం తెలిపింది. జగన్ ప్యారిస్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ అధికారులు కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. బాసర IIIT విద్యార్థులతో మంత్రి సవిత చర్చలు సఫలమయ్యాయి. దశల వారీగా సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసు రిమాండ్ రిపోర్టు వెలుగు చూసింది. రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. విధ్వంసంలో మొత్తం 56 మంది నిందితుల హస్తమున్నట్లు తేలింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కనుసన్నాల్లోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. శాంతి భద్రతల సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసంతో తమ పిల్లలకు ఎలాంటి సంబంధం లేదని నిందితుల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అరెస్ట్ అయి చెంచల్గూడ జైల్లో ఉన్న తమ బిడ్డలను చూసేందుకు క్యూ కట్టారు. టాటా గ్రూప్ సొంతం చేసుకున్న ఎయిర్ ఇండియాను మరో ముందరుగు వేసింది. భారీ డీల్ కు కసరత్తు చేస్తోంది. మరో 200 కొత్త విమానాలను కొనుగోలు చేయాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. అగ్నిపథ్పై దేశం అట్టుడుగుతున్నా కేంద్రం వెనక్కి తగ్గట్లేదు. తాజాగా అగ్నివీర్ రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక నేడు నేవీ 24న ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అగ్నిపథ్ ఆందోళనలో భారత్ అట్టుడుకుతోంది. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేయాలని ఆందోళనకారులు చేపట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. నేడు కూడా తమ ముందు విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి సమన్నిచ్చారు. భారీ వర్షాలు వరదల కారణంగా అస్సాం అతలాకుతలమవుతోంది. బీభత్సమైన వరద తీవ్రతతో ఇప్పటి వరకు 70 పైగా మరణించారు. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. నర్సీపట్నంలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేతపై నిరసనలు కొనసాగుతున్నాయి. కూల్చివేతలను నిరసిస్తూ ఇవాళ చెలో నర్సీపట్నం పిలుపునివ్వడంతో ఉద్రిక్తంగా మారింది. టీడీపీ నేతలను అడ్డుకుని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. బాసర IIIT విద్యార్థులతో మంత్రి సబిత చర్చలు సఫలమయ్యాయి. దశల వారీగా సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. బాసర IIIT విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు టీపీసీసీ చీఫ్ రేవంత్. విద్యార్థులు వారం రోజులుగా ఆందోళన చేస్తూ జైలు లాంటి జీవితం గడుపుతున్నారన్నారు. ప్రభుత్వం మొండిపట్టు వీడాలని సూచించారు. సికింద్రాబాద్ అల్లర్ల కేసులో దర్యాప్తు వేగవంతమైంది. రంగంలోకి దిగిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇన్కంటాక్స్ అధికారులు అల్లర్లకు సూత్రధారిగా అనుమానిస్తున్న సాయి డిఫెన్స్ అకాడమీని చల్లడపడుతున్నారు. రికార్డులు డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. ఈడీ విచారణ పేరుతో రాహుల్ను టార్గెట్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. దీక్ష ముగిసిన తర్వాత ఎంపీలంతా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్రగా వెళ్లారు. పల్నాడు జిల్లా నడికుడి ఇండస్ట్రియల్ ఏరియాలోని కెమికల్ ప్లాంట్ వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కెమికల్ ఫ్యాక్టరీలోని వ్యర్థాల వల్ల నీరు కలుషితమవుతుందని, తాము రోగాల బారిన పడుతున్నామని వాపోయారు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం గౌరవరం వద్ద కూర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పశువులను తప్పించబోయి ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న 7 తీవ్ర గాయాలయ్యాయి. 5 పరిస్థితి విషమంగా మారింది. కర్నూలు జిల్లా ఆదోనేడు 108 సిబ్బందిపై కొందరు దాడికి దిగారు. అంబులెన్స్ కు అడ్డంగా ఉన్న బైక్ తీయాలనడంతో ఆ యువకుడు స్నేహితులతో కలిసి 108 డ్రైవర్ టెక్నీషియన్ పై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం మదికుప్ప గ్రామానికి చెందిన తలారి పెద్దనను ఎస్ఐ శ్రీనివాసులు మానసికంగా హింసిస్తున్నారు. ఓ కేసులో రోజు స్టేషన్ కు పిలిపించి దుర్భాషలాడుతూ కొడుతున్నాడంటూ బాధితుడు వాపోయాడు. ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఖమ్మం జిల్లా లక్ష్మీదేవి మండలం మదిగ్రపోలు గ్రామానికి చెందిన దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారిద్దరు పిల్లలు అనాథలయ్యారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 8 పూర్తయిన సందర్భంగా ఒంగోలులో బీజేపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అగ్నిపథ్పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
దళిత బంధు పథకాన్ని భద్రాచలం దుమ్ముగూడెం చెర్ల మండలంలో నిలుపుదల చేయడాన్ని నిరసిస్తూ కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట లబ్దిదారులు నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట వద్ద గల ఆర్టీఏ సరిహద్దు తనిఖీ చెక్పోస్ట్ ను లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ముట్టడించారు. 2019 ఎంబీ యాక్ట్ ఉపసంహరించాలని, పెంచిన క్వార్టర్లీ ట్యాక్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కదిరి మండలం రామదాస్ తండా గ్రామ వాలంటీర్ వినూత్నంగా నిరసన తెలిపారు. వ్యవసాయ అధికారుల ముందు చెప్పులతో కొట్టుకున్న వాలంటీర్ నగేష్ రాజీనామా చేశారు. పంటల బీమా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరులో మైనర్ పెళ్లి పంచాయతీ రచ్చకెక్కింది. తన కూతుర్ని 2 లక్షలకు అత్త అమ్మేసిందని కూడలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 14 ఏళ్ల మైనర్ కూతురుకు 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి కుదిరిందంటూ ఆరోపించింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ట్యాక్సీలు తగ్గించాలంటూ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ ఆర్టీఓ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. ఫైనాన్షియర్ల వేధింపులు తట్టుకోలేకే లారీ ఓనర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా పేరారెడ్డి చిన్నారి హత్య కేసులో తండ్రి నిందితులను తేల్చారు పోలీసులు. పౌర్ణమి రోజు కూతుర్ని బలిస్తే ఐశ్వర్యవంతుణ్ణి అవుతాననే మూఢనమ్మకంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. తల్లి సహకారంతో చిన్నారి నోట్లో గుడ్డలు కుక్కి చంపేశారు. కుత్బులాపూర్లో కొత్తగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. మరో జవహర్ నగర్గా తమ ప్రాంతాన్ని మార్చి కుట్ర జరుగుతుందంటూ మండిపడుతున్నారు. తమ ప్రాంతం చెత్తే కాకుండా ఇతర ప్రాంతాల వ్యర్థాలను ఇక్కడికి తరలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో నడి రోడ్డుపై యువకులు ఘర్షణకు దిగారు. మద్యం మత్తే గొడవకు కారణంగా గుర్తించారు పోలీసులు. 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలంలో పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి భారీగా క్యూ కట్టారు. తాజాగా 13 గిరిజన గ్రామాల నుండి 200 కుటుంబాలు బేబీనాయన ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. హైదరాబాద్ సిగ్నల్ ఫ్రీ నగరంగా మార్చేందుకు ఎస్ఆర్డీపీ కింద చేపట్టిన కైతలాపూర్ ఆర్ఓబీని మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రారంభిస్తారు. 83 కోట్ల వ్యయంతో కైతలాపూర్ రైల్వే ఓనర్ బ్రిడ్జ్ని జీహెచ్ఎంసీ నిర్మించింది. గుంటూరు జిల్లా చెలో అనవర్లపూడి కార్యక్రమం విజయవంతమైంది. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా లెక్క చేయకుండా టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అనవర్లపూడికి చేరుకున్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందన్నారు టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. అధికారులు వైసీపీకి ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ఓసీలు ఉన్నా కూల్చివేతలు చేయడమే దీనికి సంకేతమన్నారు. తెలంగాణ కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ సామా వెంకటరెడ్డి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంచిను కలిశారు. ఈ నెల 25న బీజేపీలో చేరనున్నట్లు వెల్లడించారు. సామా వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. అల్లూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చింతూరు ఏజెన్సీలో పర్యటించారు. ఏజెన్సీలోని పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ మావోయిస్టుల కదలికలు గంజాయి తరలింపుపై అప్రమత్తంగా ఉండేలా సూచనలు చేశారు. ఏపీ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భారీగా బదిలీలు జరిగాయి. బదిలీలపై కొన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సబ్ రిజిస్టర్లు సీనియర్ అసిస్టెంట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఐఏసీ ముఖ్య కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు. అగ్నిపథ్ పథకం ద్వారా దేశ యువత భవిష్యత్తుతో మోదీ ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడ్డారు. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధాన్ని స్వాగతించిన జనసేన భక్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై టీటీడీ దృష్టి సారించాలని సూచించారు. తిరుమలలో వాటర్ బాటిల్స్ పేరుతో నీటి వ్యాపారం జరుగుతుందని కిరణ్ రాయల్ ఆరోపించారు. బాసర IIIT విద్యార్థులకు మద్దతుగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. తెలుగు యువత ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఆశిష్ మిఠల్పై యూపీ ప్రభుత్వం బనాయించిన కేసులు ఎత్తివేయాలంటూ ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సభ ఆధ్వర్యంలో మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో రైతులు హోరెత్తించారు. చెలో నర్సీపట్నంకు వెళ్లకుండా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. గొంతు సంబంధిత సమస్యతో అచ్చెన్నాయుడు నివాసానికే పరిమితమయ్యారు.
తిరుపతి రైల్వే స్టేషన్లో అల్లర్లకు ప్లాన్ చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. వాట్సాప్ల ద్వారా ఆర్మీ అభ్యర్థులను రాజేష్ రూపేష్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని చెప్పారు. ప్రకాశం జిల్లా గుద్దలూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ నిర్వహించిన ప్రజాస్పందన కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ అశోకరెడ్డి పాల్గొన్నారు. గుద్దలూరులో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. పాతూరు పవర్ ఆఫీస్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిగింది. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని సీతారాం సెట్ బంజారాలోని చెరువును మాజీ నక్సలైట్ చంద్ర వెంకటేశ్వర్లు కబ్జా చేశారు. దీనిని ఆయకట్టు రైతులు నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని నరవాడ వెంకమాంబ పేరంటాల ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ నెల 23 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. విజయనగరం జిల్లా మెంటాడ ఎంపీడీఓ భానుమూర్తి తీరు వివాదాస్పదమైంది. గడప గడపకు కార్యక్రమంలో మెంటాడ మండలానికి వచ్చిన డిప్యూటీ సీఎం రాజన్న దొరకు స్వాగతం పలికి డప్పు కొట్టారు ఎంపీడీఓ. అంతరాష్ట దొంగను అరెస్ట్ చేశారు మహబూబాబాద్ జిల్లా పోలీసులు. అతని వద్ద నుంచి 580,000 విలువైన 6 తులాల బంగారం, 21 తులాల వెండి ఆభరణాలు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీక కోసి హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసు జాగిలాలు క్లూస్ టీంలను రంగంలోకి దింపి దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం టోల్ ప్లాజా వద్ద కళ్యాణదుర్గంకు చెందిన వాజిద్ బాషా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోస్టుమార్టం కోసం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.